జనం కోసం న్యూస్ కు స్వాగతం. కోరిక తీరాలంటే కోక కట్టాల్సిందే. 300 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం కర్నూలు జిల్లాలో వింత ఆచారం. 5 రోజుల పాటు హోలీ పండుగ నిర్వహిస్తూ చివరి రోజు వింత ఆచారం. హోలీ అంటే రంగులు చల్లుకోవటం, రంగు నీళ్లను పోసుకోవటం జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లా ఆతురి మండలం సంతకుల్లూరు గ్రామంలో మాత్రం హోలీ పండుగను వెరైటీగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా కోరిక తీరాలంటే మగవారు కోక కట్టాల్సిందే. ఇంతకీ మగవారు ఆడవారి వేషం వేయటానికి కారణం ఏంటి అంటే, గ్రామంలో రతి మన్మద దేవుడు కొలువే ఉన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారమే ఉన్నారు. హోలీ పండుగ రోజు అనుకున్న కోరిక తీరితే వచ్చే ఏడాదికి ఖచ్చితంగా ఆడవారి వేషధారణలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. ఇలా గ్రామంలో ఉన్న యువకులు, పెద్దవారు వారి కోరికలు తీరాలంటే కోక కట్టాల్సిందే. అందుకే గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరు రతి మన్మద మెప్పించుకోవటానికి మగవారు ఆడవేషధారణలో సాంప్రదాయంగా గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంట బాగా పండాలని, గ్రామంలో ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని కొన్ని 100 సంవత్సరాల నుండి ఆచరిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతాయని గ్రామస్తుల నమ్మకం. కోరిక తీరాలంటే కోక కట్టాల్సిందే అని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. నా పేరు సిద్ధలింగ. నేను ఇది 5వ సంవత్సరం ఈ వేషధారణ వేస్తున్నాను. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడో తరతరాల నుంచి వస్తున్న, మా తాత ముత్తాతల నుంచి వస్తుంది ఈ ఆచారము. ఈ హోలీ పండుగ అంటే కలర్ చల్లుకోవడం అది ఇది కాదు, మా గ్రామంలో ఇంతగా ఉంది ఆచారము. నేను ఇది 5వ సంవత్సరం నుండి చేస్తున్నాను. కోరిక కోరుకున్నాను, నా కోరికలు నెరవేరాయి, నెరవేరినందుకు ఈ వేషధారణ వేశాను. జాతర ఉత్సవంగా సంతకులూరుకి రావడం జరిగింది. ఇది ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా ప్రతి సంవత్సరం ఒక నియమ నిబంధనలతో మగవారు ఆడవారి వేషన ధరించి వాళ్ళు ఎప్పుడు అంటే ఈ జాతర చేయడం వల్ల సుభిక్షంతో ఉంటారనేది కూడా ఈ చుట్టుపక్కల అందరూ గ్రామస్తులు నమ్ముతారు. కాబట్టి ఎన్నో ఏళ్ళగా ఆ ఊరంతా కలిసికట్టుగా ఒక పండగ వాతావరణాన్ని ఎక్కువగా అందరినీ రంజింపజేస్తూ వీధుల్లో నాటకాలు వేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలని మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఊర్లో తప్ప వేరే చోట ఎక్కడ చూడం. కాబట్టి ఇలాంటివి ఇంకా మరింత వీళ్ళ సాంప్రదాయాలని చాటి చెప్పుకునే విధంగా అందరూ కూడా ఈ ఉత్సవాల్ని బాగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.